నమస్తే దూరదర్శన్ సప్తగిరి సమర్పించు ప్రత్యేక చర్చా కార్యక్రమం కరెంట్ అఫైర్స్ కార్యక్రమానికి స్వాగతం అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటన దిగ్విజయంగా ముగిసి అనేక వాణిజ్య ఒప్పందాలకు సంబంధించినటువంటి అంకురార్పణ జరిగిన నేపథ్యం చూసాం త్వరలోనే ఒక అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కూడా ఉంటుంది అంటూ చేసినటువంటి ప్రకటనని చూసాం సాధారణంగా అమెరికా అధ్యక్షుడి పర్యటన అనగానే ఎన్నో అంచనాలు ఎన్నో ఆశలు ఉంటాయి సో కొత్తగా మనకి ఎలా ఉంది ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలు ముఖ్యంగా రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ తెర మీదకు వచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం అదేవిధంగా నిన్న క్యాబినెట్ భేటీలో అత్యంత కీలకమైనటువంటి ఈ సరోగసి రెండు వేల పంతొమ్మిది బిల్లుపై రాజ్యసభ సెలెక్ట్ కమిటీ చేసినటువంటి సూచనల్ని అడాప్ట్ చేసుకుంటూ మంత్రివర్గాన్ని తీసుకున్నటువంటి నిర్ణయాలు సో వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఈనాటి ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు నమస్తే రవీంద్ర త్రివిక్రమ్ గారు నమస్కారం రవీంద్ర త్రివిక్రమ్ గారు ముందుగా ఏంటంటే ట్రంప్ పర్యటనని మనం ఎలా అంచనా వేసుకోవచ్చు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలో ముఖ్యంగా భారత రక్షణ వ్యవస్థకు సంబంధించి కీలక నిర్ణయాలు ఏమైనా జరిగాయనుకోవచ్చా ఎలా ఈ ఈ పర్యటనని మనం ఎలా విశ్లేషించుకోవచ్చు ప్రధానంగా మనం చరిత్ర గమనిస్తే ఒకప్పుడు అమెరికా మనకి ప్రతికూలంగా ఉండేది బంగ్లాదేశ్ యుద్ధం మీరు గమనిస్తే తర్వాత క్రమంగా మనకు అనుకూలంగా మారటానికి కొన్ని కారణాలు ఉన్నాయి చారిత్రకంగా ఉన్నాయి సామాజికంగా కూడా కొన్ని ఉన్నాయి ముఖ్యంగా చైనా మనకి పక్కలో బలంలాగా ఉండి ఆయుధ శక్తి చాలా విపరీతంగా పెంచేసుకుని మనల్ని అన్ని వైపులా దిగ్బంధం చేయడానికి ట్రై చేస్తున్న విషయం కూడా మనకు తెలుసు వాళ్ళని మనం కదుపు చేయాలన్నా ఎదుర్కోవాలన్నా కూడా మన శక్తి సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇక్కడ అమెరికా కూడా స్వప్రయోజనాలు ఏమున్నాయి ఇక్కడ హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్యానికి అడ్డుపట్టడం ఒకటే కాదు భారత్ని బలోపేతం చేయటం వల్ల చైనా దూకుడిని ఆపవచ్చు అనేది అమెరికా ఒక అంచనా ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో చైనా యొక్క జలంతర్గాములు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి దానివల్ల జలాంతర్గంలో సైలెంట్ కిల్లర్స్ అని కలబి ఇవి మనని చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో కాబట్టి దీన్ని అదుపు చేయటానికి తప్పనిసరిగా పరస్పర ప్రయోజనాల దృష్ట్యా అమెరికాకి భారత్ని బలోపేతం చేయవలసిన అవసరం ఉంది రక్షణ ఒప్పందాలని ఇటీవల మీరు గమనిస్తే అత్యాధునిక మనకు సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశానికి అమెరికా ఇస్తుంది ఒకప్పుడు వాటిని మనకి ఇవ్వలేదు ఈ కారణం మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే పరస్పర ప్రయోజనాలు అనేవి ప్రతి దేశానికి ఉంటాయి అమెరికా ఎక్కువగా దాన్ని ప్రాధాన్యత ఇస్తుంది ఇప్పుడు మనకి రోమియో అని హెలికాప్టర్స్ని అమెరికా నుంచి మనం పొందుతున్నాం అవి జలాంతర్గాముల్ని ధ్వంసం చేయటంలో మంచి పేరు ఉంది కాబట్టి మనకి రక్షణ ఒప్పందం అనేది పరస్పరం ఉన్న ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే కాదు మనకి దేశానికి ఎలాంటి ఉపద్రం రాకుండా కాపాడుకోవడానికి మన ప్రయత్నాలు అన్నీ చేయాలి విమర్శలు ఎప్పుడూ ఉంటాయి ఇక్కడ రవీంద్ర గారు మీరు అక్కడికి వస్తున్నాం జోలికే వద్దాం మనం కూడా ఒకసారి ఇక్కడ అమెరికా అనగానే ముఖ్యంగా అక్కడ వాళ్ళ యొక్క ఆర్థిక శక్తి ఆయుధ సరఫరా అటువంటి అమెరికా అనేది కేవలం వాళ్ళ యొక్క వ్యాపార లక్షణంతో ఉంటుంది కానీ మనకి ఒక శాశ్వత మిత్రదేశంగా ఉండదు అని విమర్శించే వాళ్ళు ఉన్నారు సో అట్లా దాన్ని ఎలా చూడొచ్చు మనం ఏ దేశం ఏ దేశానికి మిత్రదేశంగా ఉండదు సార్ మీరు గమనిస్తే ఇప్పుడు మనం ఒకప్పుడు రష్యాని చాలా గొప్ప మిత్రదేశంగా అనుకున్నాం కానీ కొన్ని డీల్స్ మీరు గమనిస్తే అక్కడ కూడా స్వప్రయోజనాలు కనిపిస్తాయి మనకి వాళ్ళు ఒక దశలో పాకిస్తాన్ కూడా కొన్ని ఆయుధాలు అమ్మడానికి సిద్ధపడినప్పుడు భారత అభ్యంతరం తెలిపింది మిత్ర దేశాలు అనేవి ఎట్లా ఉంటుందంటే భావయుక్తమైనటువంటివి తప్ప ఆచరణాత్మకంగా అవి కనపడవు అమెరికా విషయంలో కూడా అదే జరుగుతోంది వాణిజ్య ప్రయోజనాలకే ఎక్కువ పెద్దపీట వేస్తారు వాళ్ళు ఆ వాణిజ్య ప్రయోజనాల గురించి కూడా మనకి చదువుతున్నాం ఏమి అంటే మనకు వాళ్ళు మనం కూడా ఇప్పుడు క్రమంగా ఏం చేస్తున్నాం మీరు గమనిస్తే ఆయుధాల యొక్క ఎక్స్పోర్టింగ్ ద్వారా మనకి మంచి ఆదాయం చేకూరుతుంది అది మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో మనం కూడా వేల కోట్ల స్థాయిలో మనం ఆయుధాన్ని ఎగుమతి చేస్తున్నాం కొన్ని దేశాలకి రవీంద్ర గారు మనం ఇదే అంశం మీద భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కోట సాయి గారు కూడా మనతో స్టూడియోలో జాయిన్ అయ్యారు నమస్తే సాయి గారు నమస్తే అండి సో సాయి కృష్ణ గారు మొన్నటి ట్రంప్ పర్యటన నేపథ్యంలో రకరకాలైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు సద్విమర్శలు అన్నీ వస్తున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా ప్రధాని మోదీ చాలా విస్పష్టంగా చెప్పారు అమెరికా భారతదేశానికి ఒక మంచి మైత్రి బంధం ఉంది ఈ మైత్రి బంధం ట్రంప్ పర్యటనతో మరింత బలపడుతుంది ఒక ట్రస్ట్ ఫ్రెండ్గా మనం ఈరోజు అమెరికాను చూస్తున్నాం అంటూ చేసినటువంటి వ్యాఖ్యలపై మీరెలా స్పందిస్తారు మీ విశ్లేషణ ఏంటి ఒకటేంటంటే ఈ ఈ మొత్తం ఎపిసోడ్ని కూడా మనం భారతీయ జనతా పార్టీ అయితే చాలా ఆశావాహ దృక్పథంతో పాజిటివ్గా చూస్తుంది ఎందుకంటే ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి ప్రజాస్వామ్య దేశం ఒకటైతే ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మరొకటి ఒకటి వాణిజ్య రక్షణ పరంగా ఒక ఒక అగ్రరాజ్యం అయితే విశాలమైనటువంటి మార్కెట్ విశాలమైనటువంటి వినియమ వినిమయ శక్తి కలిగినటువంటి దేశం మరొకటి ఈ రెండింటి మధ్య సహజంగానే ఒక మైత్రి బంధం బలపడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దక్షిణాసియాలో ఆసియా ఖండంలో భారతదేశానికి భౌగోళికంగా కానీ లేకపోతే జనాభా ఈ వ్యాపార పరంగా మనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది ఈ గుర్తింపును కొన్ని దేశాలు పక్కన ఉన్నటువంటి కొన్ని పొరుగు దేశాలు ఈ గుర్తింపును ఇది ఎదగకుండా చేయడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు చేపడుతున్నటువంటి వాటి వాస్తవం సో దీన్ని ధీటుగా ఎదుర్కోవాలి ఈ ఎదుర్కొనేటువంటి ప్రాసెస్లో మీరు ఉపోద్ఘాతంలో ఒక మాట చెప్పారు అతి పెద్ద రక్షణ సామాగ్రి రక్షణ ఆయుధాల సరఫరాదారు లేదా ఆయుధాల ఉత్పత్తిదారు ఆయుధాల వ్యాపారి అయినటువంటి అమెరికా భారతదేశానికి మిత్రత్వ దేశంగా ఉంటుందా అనే ఒక డౌట్ని సంశయాన్ని మీరు వెలిబుచ్చారు అయితే అంటే ఇది మనం చెప్తున్నాను అక్కడ జనబాహు నుంచి మేధావుల నుంచి ఏ దేశం కూడా మరొక దేశానికి శాశ్వత మిత్రుడు శాశ్వత శత్రువు అనేది ఉండే అవకాశం లేదు ఆ అక్కడ ఉన్నటువంటి అంశాలు అక్కడ ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా మాత్రమే ఒక దేశం మరొక దేశం వైపు మిత్రత్వం వైపు కానీ శత్రుత్వం వైపు కానీ మొగ్గు చూసే మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది నేను ఒక్క ఒక్క మాట మీకు ఇంటర్పట్ చేస్తున్నాను కానీ అమెరికా అధ్యక్షుడు భారత్కు రావడానికి ముందుగా అక్కడ తను చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే అక్కడ చూస్తే చాలా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపించిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు టెన్ మిలియన్ పీపుల్ వస్తా అన్నారు కానీ ఇప్పుడు అక్కడ కేవలం ఒక లక్ష మంది సరిపోతారు అటువంటి దగ్గర వస్తే నన్ను ఎలా సాటిస్ఫై చేస్తారంటూ తను చేసినటువంటి వ్యాఖ్యలు కానీ వాటిని అన్నింటినీ మిటబచ్చలు చేస్తూ నమస్తే ట్రంప్ మాత్రం చాలా దిగ్విజయంగా కంప్లీట్ చేసింది భారత ప్రభుత్వం తను కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి సాటిస్ఫై అయినట్టుగానే మనకు వార్తల నేపథ్యం కానీ ఈ రెండింటిని ఒక్కసారి బేరీజ్ వేసుకుంటే ఈ విమర్శకులు చేస్తున్నటువంటి వాదనకి అంటే వాళ్ళ యొక్క ఆశ దృక్పథానికి మన అంటే మన వైఖరికి వాళ్ళ వైఖరికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మీరు ఎలా చూస్తారు అంటే ఒకటి ఏంటంటే కోటి మంది వస్తారా నలభై లక్షల మంది వస్తారా ముప్పై లక్షల మంది వస్తారన్న దాని మీద భారత ప్రభుత్వం కానీ లేకపోతే అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కానీ కార్యనిర్వాహకులు కానీ ఎవరు కోటి మంది వస్తారనేటువంటి అంశాన్ని ఎక్కడ వాళ్ళు చెప్పలేదు మీకు మీరు జాగ్రత్తగా గమనిస్తే క్రనలాజికల్ ఆర్డర్లో ఇది ఒక చిరస్థాయిగా నిలిచిపోయి గుర్తుండిపోయేటువంటి ఒక ప్రదర్శన గాను లేకపోతే ఒక సభగాను అన్నమాట వారు మాట్లాడారు సో దాన్ని సంఖ్యల్లోకి మార్చుకొని భారత్కు రావడానికి ముందు ట్రంప్ ఏం మాట్లాడారనే దాన్ని అది ఆ దేశంలో ఉన్న మీడియా రిపోర్ట్ చేసిన దాన్ని లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన మాట్లాడిన దాన్ని ఆ అంతవరకే చూడాలి కానీ దానిలో మనం వైఫల్యం చెందేమా వారికి మనం ప్రామిస్ చేసినంత జనాన్ని ఇచ్చామా అంటే ఇట్స్ నాట్ ఎ పబ్లిక్ మీటింగ్ ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ మీటింగ్ ఫస్ట్ అది ఒక స్టేడియంని ఇనాగరేట్ చేయడానికి అహ్మదాబాద్లో ఒక స్టేడియంని ఇనాగరేట్ చేయడానికి అవసరమైనటువంటి ఒక కార్యక్రమం అది దేశం నుంచి అందరూ వచ్చేది కాదు అక్కడ ఉన్నటువంటి స్థానికులు పాల్గొన్నటువంటి కార్యక్రమం అంతవరకు సక్సెస్ అయింది అది అందులో ఏం అనుమానం లేదు చాలా బాగా జరిగింది విపరీతమైనటువంటి స్పందన కూడా వచ్చింది రెండు ట్రంప్ మాట్లాడినటువంటి మాటలు మీడియాకులో అక్కడ రావటం పర్యటన మాట్లాడిన మాటలు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు మీరు జాగ్రత్తగా చూస్తే రావటానికి ముందు జనరల్గా ట్రంప్ ఈజ్ నోన్ ఫర్ అన్సర్టనిటీ వాచాలత్వానికి లేకపోతే టెంపరితనానికి ప్రతీక ఆయన దేశంలో ఏదైనా మాట్లాడేస్తారు ముక్సూటిగా మాట్లాడేస్తారు అసలు అనుకున్నది మాట్లాడేస్తారు ఏం చేస్తారనేది పక్కన పెడితే పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు అనేకసార్లు చేసిన సందర్భాలు ఉన్నాయి సో దేశంలో పర్యటిస్తున్నటువంటి అధికారికంగా పర్యటిస్తున్న సమయంలో ఆయన తీసుకున్న విధానాలు చేసిన ప్రసంగము భారత్ పట్ల ఆయన దృక్పథము ఈ మూడు అంశాలని ప్రాతిపదికగా మనం చూసినట్టయితే భారతదేశం గురించి ఒక సమగ్రమైన అవగాహన కలగజేసుకున్నారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఇరవై ఏడు నిమిషాలు ఆయన ప్రసంగంలో మీరు చూస్తే మొతేరా స్టేడియంలో అనేక రకాలైనటువంటి భారతీయ జీవన విధానంలో అనేక అంశాలను ఆయన సృష్టించడం జరిగింది అదంతా ఎక్స్టెంపోర్ ఇట్స్ నాట్ రిటర్న్ స్క్రిప్ట్ ఎస్ సో ఒక ఎక్స్టెంపోర్ గా మాట్లాడుతున్నారు అంటే ఒక అవగాహన తోటి మాట్లాడుతున్నారు సరే ప్రొనన్సియేషన్లో అక్కడక్కడ లోపాలు ఉండొచ్చు కానీ అవగాహన కలిగించుకున్నారు భారతదేశం మీద ఇంకొక మాట అక్కడ చాలా స్పష్టంగా మాట్లాడారు ఆయుధాలు అమ్ముకోవడానికి ఈ దేశం వచ్చారా అనేటువంటి విమర్శకుల నోటికి తాళం వేస్తూ మోడీ ఈజ్ అ టఫ్ మ్యాన్ టు హ్యాండిల్ మోడీ ఈజ్ అ టఫ్ నెగోషియేటర్ అనే మాట మాట్లాడారు అంటే దేశం ప్రపంచంలో అతి బలవంతమైనటువంటి ఒక అగ్రరాజ్య అధినేత మరొక దేశ ప్రధానిని ఇతన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టము ఈజ్ అ టఫ్ మ్యాన్ ఏ ప్రయోజనాలకి సొంత ప్రయోజనాలను పణంగా పెట్టే అవకాశం లేదు అనేటువంటి మాట వారు మాట్లాడుతున్నారంటే స్పష్టంగా తెలుసు వాటి మీద కూడా తను చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశాలను మనం ఇక్కడ ప్రస్తావించుకోవచ్చా ఖచ్చితంగా అదే చెప్తున్నాను అంటే మోడీ ఎంత టఫ్ మ్యాన్ కాకపోతే ఒకవైపు దేశ రాజధానిలో అర్లు జరుగుతున్నాయి దేశ రాజధానిలో అదే టైంలో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి అప్పటికే ఒక పదమూడు మంది ఆ రోజు చనిపోయి ఉన్నారు అల్ల టీయర్ గ్రాస్ ప్రయోగాలు అయినాయి ఆ విషయాల గురించి మీ అడిగినా కూడా అది అంతర్గత విషయము భారత్ అంతర్గత విషయం మోడీ దాన్ని చక్కగా హ్యాండిల్ చేస్తారు అనేటువంటి అంశాన్ని వారు ప్రస్తావించారు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వారు ఒక వాణిజ్య రక్షణ ఒప్పందాలకి సంబంధించినటువంటి ఏవైనా ముందడుగు పడే ముందు తన ప్రయోజనాలను కాపాడుకునే దశలో మాత్రమే మోడీ నిర్ణయాలు తీసుకుంటారనేటువంటిది వారు కూడా అంగీకరించడం జరిగింది ఇంకొక అంశాన్ని మీరు ప్రస్తావించారు వాణిజ్యపరమైనటువంటి అంశాలే ఉంటాయి ఎక్కువగా లేకపోతే రక్షణ పరమైనటువంటి కొనుగోళ్లే ఉంటాయంటే ఏ దేశమైనా మరొక దేశానికి మైత్రి హస్తం చాస్తున్నది అంటే దాని ప్రయోజనాలు అది సిద్ధించుకుంటూనే ఆ నెగోషియేషన్లో ఏ దేశమైతే డీల్లోకి ఎంటర్ అవుతుందో ఆ దేశం కూడా తన స్వప్రయోజనాలు నెరవేర్చుకునే దిశలోనే ఉంటాయి రెండు దేశాలు వాటి వాటి ప్రయోజనాలకు అనుగుణంగానే ఈ నిర్ణయాలు లేకపోతే ఈ ఒప్పందాలు జరుగుతాయి కానీ ఒక దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టి మరొక దేశంతో ఏ దేశం కూడా మైత్రి కానీ లేకపోతే ఒప్పందాలు కానీ జరిగే అవకాశం లేదు అంతవరకు భారతదేశానికి సంబంధించినంతవరకు మనకు అది వ్యాపారాత్మకమైనటువంటి దృష్టితో చూడాల్సిన అవసరం ఉంటుంది కానీ అందులో కూడా మనకు ఎంత మేరకు ప్రయోజనాలు సిద్ధిస్తాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ మర్చిపోకూడదు ఆయన ప్రస్తావించిన ఇంకొక అంశాన్ని మీకు చెప్తా చూడండి భారత్ నుంచి ఎగుమతి అవుతున్నటువంటి వస్తు అనేక వస్తువుల మీద ఇబ్బడి ముబ్బడిగా సుంకాలు పెంచేశారు లే అలాగే భారత్ నుంచి అమెరికా నుంచి దిగుమతి అవుతున్నటువంటి హార్లీ డేవిడ్సన్ లాంటి బైక్ల మీద మాత్రం సుంకాలు చాలా తగ్గించుకున్నాం మేము దీన్ని ఒకసారి పరిశీలించండి అన్నారు అంటే ఇక్కడ తగ్గించండి అన్నటువంటి మాట కానీ లేకపోతే మీరు మేము ఆపేస్తామన్న మాట కానీ ఇక్కడ వారు మాట్లాడే అవకాశం లేదు వారికి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇక్కడ నుంచి మనము ఎగుమతులు మనకున్నటువంటి వ్యాపార అనుభవం కూడా ఏం చెప్తుంది మన నుంచి ఎగుమతులు పెంచుకోవాలి ఆ దేశం నుంచి దిగుమతులు తక్కువ గెచ్చుకోవాలి ఇలా చేసేటట్టు భారత్ భారత్ స్వయం సమృద్ధిని సాధించేటువంటి అవకాశం ఉంటుంది మీరు అన్నట్టుగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలని ఇక్కడ మనం ప్రస్తావించడానికి కూడా లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు తన ఇక్కడ ప్రవర్తన తన ఇక్కడ మన ఆర్థిక రంగం మీద కావచ్చు మన సామాజిక రంగం మీద కావచ్చు తనకు ఉన్నటువంటి ఒక అవగాహన నేపథ్యాన్ని అక్కడ ప్రస్తావించిన అంశాలు మాత్రమే మనం చూడాలన్నారు ఇట్స్ అ నైస్ పాయింట్ కానీ రవీంద్ర త్రివిక్రమ్ గారు ఒక్క విషయాన్ని మనం చూస్తే పొరుగునున్నటువంటి పాకిస్తాన్కి సంబంధించి ట్రంప్ చేసినటువంటి అత్యంత కీలకమైన వ్యాఖ్యల్ని మనం ఎలా విశ్లేషించుకోవచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎందుకంటే రీసెంట్గానే మనం ఇరవై ఆరున తను వచ్చినటువంటి అదే సందర్భంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగి వన్ ఇయర్ కూడా కంప్లీట్ చేసుకున్నటువంటి నేపథ్యం సో ఆ నేపథ్యంలో ట్రంప్ వైఖరిని అటు పాకిస్తాన్ వైపు అమెరికా వైఖరిని మనం ఎలా విశ్లేషించుకోవచ్చు ఇప్పుడు డిప్లొమాటిక్ స్టేట్మెంట్స్ మనం గమనించవచ్చు ఇందులో ప్రధానంగా పాకిస్తాన్తో పూర్తిగా శత్రుత్వానికి అతను ఇష్టపడాలా పాకిస్తాన్ మాకు ఇంపార్టెంట్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా నాకు మౌలిక సమానం అని చెప్పడం మనం గమనించాలి ఇందులో అమెరికా యొక్క దౌత్యపరమైనటువంటి యుక్తి మనం చూడవచ్చు ఇక్కడ ఏంటంటే రేపు పొద్దున మళ్ళీ పాకిస్తాన్తో వాళ్ళకి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో సంబంధించి మనం గమనిస్తే పాకిస్తాను వాళ్ళ యొక్క ఐఎస్ఐ వాళ్ళ ద్వారా అక్కడ ఆఫ్ఘనిస్తాన్ అనే అల్లాలను సృష్టిస్తోంది అశాంతిని క్రియేట్ చేస్తోంది ఇవన్నీ అదుపు చేయాలని పాకిస్తాన్ సహాయం అమెరికా కావాలి అందువల్ల పాకిస్తాన్తో పూర్తిగా చడగొట్టుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు ఇంకో మాట కూడా అన్నారు కాశ్మీర్ విషయంలో మధ్యవర్తత్వం చేస్తాను అది పాకిస్తాన్కి ఇష్టమైన విషయం తప్ప ట్రంప్ చేస్తానని మనం అనుకోవడానికి అవకాశం లేదు ఇండియా కూడా భారత్ కూడా అందుకు అంగీకరించదు ఎన్నోసారి మనం స్వస్థం చేసాం కాశ్మీర్ అనేది అంతర్గత వ్యవహారం కాబట్టి ఇవి రెండు మనం గమనిస్తే అర్థం కావాల్సింది ఏంటంటే కేవలం దౌత్యపరంగా పాకిస్తాన్తో సంబంధాలు చెడు చెడిపోకుండా చేయడానికి చేసిన ప్రకటన తప్ప పాకిస్తాన్కి అనుకూలంగా అనుకోవడానికి అక్కడ వీలు కాదు భారత్కి పూర్తిగా అనుకూలంగా చెప్పరు పాకిస్తాన్కి పూర్తిగా వ్యతిరేకంగా కూడా ఉండదు మధ్య మార్గంగా మాట్లాడతారు ఎవరైనా ముఖ్యంగా అమెరికా విషయంలో మాత్రం ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి రైట్ అంటే సాయి కృష్ణ గారు ఇక్కడ సరే దౌత్యనీతి అనేది ప్రతి దేశానికి ఉంటుంది అక్కడ మీరు దాకా ప్రస్తావించినట్టుగా వాళ్ళ అవసరాలు అన్నీ ఉంటాయి కానీ లాస్ట్లో మనం ఇంకొక అంశాన్ని కూడా గమనించవచ్చు రానున్న కాలంలో అతిపెద్ద వాణిజ్య ఒప్పందం ఉండబోతుంది సో అంటే ఈ వాణిజ్య ఒప్పందం అనేది ఇరు దేశాలకు సంబంధించి ఒక కీలక అంశం కానుందా రానున్న రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో అటు అటువంటి వాణిజ్య ఒప్పందాల విలువని పక్కన పెడితే వాణిజ్య ఒప్పందాల అవసరాన్ని మనం ఎలా విశ్లేషించుకోవచ్చు ఒకటి చంద్ర ఇది ఇప్పుడు యాక్చువల్గా ఈ పర్యటనలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందం ఒకటి ఇప్పుడు ఆన్ ఆన్ టేబుల్ అనమాట డిస్కషన్స్లో ఉన్నది ప్రోగ్రెస్లో ఉంది వివిధ దశల్లో ఉన్నాయి మూడు ఒప్పందాల గురించి యాక్చువల్గా ఈ చర్చలు జరిగాయి మొన్న అయితే ఈ పటికే ప్రాథమిక స్థాయి దశలు అవి జరిగిపోయి పూర్తయిపోయి అవి ఒప్పందాలు సంతకాలు చేసుకోవాల్సిన స్థితికి చేరుకున్నాయి అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ఈ ట్రీ ఈ పర్యటనలో అవ్వలేదు ఇక్కడ ఫోకస్ చేస్తున్న అంశాలు ఏంటి అంటే ఈ ఈ మూడు ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో భారత వ్యవసాయానికి సంబంధించి చాలామందికి విమర్శకులు కూడా మొన్న ఏదో మాట్లాడుతూ ఉన్నారు చికెన్ లెగ్ పీస్ అమ్ముకోవడానికి ట్రంప్ ఈ దేశానికి వచ్చారనేది చాలా స్పష్టంగా చెప్పారు నరేంద్ర మోడీ ఆ విషయంలో భారత వ్యవసాయానికి భారత పాడి పరిశ్రమకు సంబంధించి లేకపోతే పాల ఉత్పత్తికి సంబంధించి వీటికి సంబంధించిన ఒప్పందాలను మాత్రం ప్రస్తుతానికి మనం వాటిని రెండో దశలోనే ఆపేశాము ఎందుకంటే భారతీయ రైతులకి రైతాంగానికి వ్యతిరేకంగా వ్యవసాయ విధానం నష్టం కలిగించే విధంగా ఏ ఒప్పందం ఉన్నా కూడా నిర్దాక్షిణ్యంగా దాన్ని పక్కన పెడుతున్నామనే విషయం చెప్పేవారు అవి కాకుండా భారతదేశంలోకి పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందం ఒకటి అతి పెద్ద ఒప్పందం ఒకటి డిస్కషన్లో ఉంది అది అవ్వాల్సింది తర్వాత కొన్ని రోజులకి అది పోస్ట్ పోన్ జరగ జరిగింది సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే భారతదేశ ప్రయోజనాలని కాపాడుకునే విధంగానే మన దేశంలో అమెరికా పెట్టుబడులు పెంచే విధంగా ఉండేటువంటి ఉండబోయేటువంటి ఒక ఒప్పందానికి తరలేచింది ఆ ఒప్పందం అనేది సంతకాల్చి దశలో ప్రస్తుతం ఉంది రాబోయే కొన్ని రోజులది ఖచ్చితంగా కార్యరూపం దాలుస్తుంది అయితే ఇందులో అమెరికా కూడా ఎందుకు పూర్తి చొరవ తీసుకోలేకపోయింది అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి అక్కడ మీడియా ఏం రిపోర్ట్ చేస్తుంది అంటే ఈ ఒప్పందం భారత్లో కుదుర్చుకునేటట్టయితే అమెరికా తన పెట్టుబడులని ఇతర దేశాల నుంచి ఆసియా పసిఫిక్ కంట్రీస్లో అన్నిటికన్నా ఎక్కువగా భారతదేశానికి ఛానలైజ్ చేసేటువంటి అవకాశం ఉంది అంటే ఆ భారతదేశం పట్ల పూర్తి ఒకవైపు లీన్ అయిపోతున్నటువంటి ట్రంప్ ప్రభుత్వం ఇది అలా చేస్తోంది అనేటువంటి విమర్శలు ఆ దేశంలో మొదలైనాయి అంటే అమెరికా ప్రయోజనాలను తాకట్టు పెట్టి భారతదేశానికి ఒప్పందం కుదుర్చు భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకునేటువంటి ప్రక్రియ ట్రంప్ చేపెట్టారు అనేది సో ఆయన అక్కడ రాజకీయంగా దాన్ని హ్యాండిల్ చేసుకోవాలి కాబట్టి ప్రస్తుతానికే ఇంకో విమర్శ కూడా ఉంది రానున్న నవంబర్ ఎలక్షన్స్లో భారత సంతతి లేకపోతే భారత వర్గ ప్రజల నుంచి మద్దతు కూడగట్టుకోవడానికి ఇప్పుడు ఈ పర్యటన దోహదపడుతుందని విమర్శలు కూడా లేకపోలేదు రాజకీయంగా ఎన్నైనా మాట్లాడవచ్చు చంద్ర గారు ఎందుకంటే ఇప్పుడు ఆ దేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి దాదాపు లక్ష మంది భారతీయులు అక్కడ ప్రవాస భారతీయులు ఓటు హక్కు కలిగి ఉన్నారు వన్ పర్సెంట్ ఆఫ్ ది ఓటింగ్ ప్యాటర్న్ అంత చిన్న ఓటింగ్లో ముప్పై మూడు మూడు కోట్ల మందిలో ఒక లక్ష ఓట్లు ఎట్లయినా డిసైడ్ చేస్తాయి సక్సెస్ని కాబట్టి ఆ అంశాన్ని పూర్తిగా మనం కొట్టిపారేయలేం కానీ భారత్ పట్ల అనలేని వెన ఎనలేని ప్రేమ భారత్ని కీర్తించడం అమెరికా లవ్స్ ఇండియా అమెరికా రెస్పెక్ట్స్ ఇండియా అండ్ అమెరికా విల్ బీ ఎ లాయల్ ఫ్రెండ్ టు అమెరికా ఇండియా లాంటి మాటలు మాట్లాడటం అనేది కొంతవరకు అక్కడ ఉన్నటువంటి భారతీయ ప్రజా సామాన్య ప్రజాని కానీ భారతీయ వీళ్ళని ఓటర్లని ఆకట్టుకోవడానికి అయి ఉండొచ్చు కానీ దానికి మించిన ప్రయోజనాలు ఈ పర్యటన ద్వారా సిద్ధించుకోగలిగాము అనేటువంటి వాస్తవాన్ని కూడా మనం మర్చిపోకూడదు చిన్న అంశము చంద్ర ఇక్కడ ఇప్పుడు అక్కడ భారతీయ ప్రజలు ఏదో ట్రంప్ ఇక్కడికి వచ్చి భారతదేశం గురించి నాలుగు మాటలు మాట్లాడినంత మాత్రం చేత ఓటేస్తారు అని అనుకోవడం అది మన మూర్ఖత్వం అవుతుంది ఎందుకంటే ఇంతకాలంగా నాలుగు సంవత్సరాలుగా భా భారత్ ఈ పర్యాటకుల పట్ల ఈ నిపుణుల పట్ల రాబోయే ఇటువంటి మేధావులకు అక్కడికి వెళ్ళి పనిచేసేటువంటి వలస విధానాన్ని విధానం పైన ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు హెచ్ వన్ బి వీసాకి సంబంధించినటువంటి నిర్ణయ వివాదాస్పదమైన నిర్ణయాలు ఇటువంటి విధానాల పట్ల ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు గత నాలుగు సంవత్సరాలుగా ఏవైతే తీసుకున్నారో అవి ఒక ఇంత భా మిగతా సామాన్య ప్రజ ప్రపంచంతో పాటు భారత్ కూడా కొంత వ్యతిరేకంగానే ఉన్నాయి వీటిని బట్టి వీళ్ళ ఓట్లు ఉంటాయి కానీ ఏదో భారతదేశానికి వచ్చి రెండు రోజులు గడిపి వెళ్ళినంత మాత్రం చేత వీరు ఓటేస్తారని అనుకోవడం అయితే మూర్ఖత్వం అవుతుంది రైట్ రవీంద్ర గారు ఒకసారి మనం అంతర్జాతీయ విషయాల నుంచి ఇదే ట్రంప్ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఒకసారి గమనిస్తే మన పొరుగున ఉన్నటువంటి మన సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులందరినీ రాష్ట్రపతి భవన్లో విందుకు పిలిచారు కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మాత్రమే పిలవలేదనే దాని మీద అధికార విపక్షాలు మాటల యుద్ధాన్ని మనం చూసాం సో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి కేసుల నేపథ్యంలో నేర చరిత్ర నేపథ్యంలోనే పిలుపు అందలేదు అని ప్రతిపక్షం చెప్తే మా నాయకుడు బలమైన నాయకుడు కాబట్టే అంతటి బలమైన నాయకుడిని ఎలివేట్ చేయడం ఇష్టం లేకనే కేంద్ర ప్రభుత్వం అంత కీలకమైన సమావేశానికి ఆహ్వానించలేదు అని చెప్పి స్వయంగా రాష్ట్ర మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యల్ని కూడా మనం చూసాం సో ఈ అంశాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు రవీంద్ర గారు ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వివాదాస్పద వ్యక్తుల్ని వీపీల యొక్క మీటింగ్స్లో సాధారణంగా ఆహ్వానించరు ఇక్కడ వివాదాల్లో చుడులు చిక్కుకుపోయినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి విషయంలో ఇదే జరిగి ఉండచ్చు అనేది నా ఉద్దేశం కారణం ఏంటంటే రాష్ట్రంలో అనేక ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా వివాదాస్పదంగా తయారైనాయి మూడు రాజధానులు అనండి హైకోర్టు షిఫ్టింగ్ కానీ మీరు గమనిస్తే నిన్న కూడా హైకోర్టు నిర్మాణాల విషయంలో ఎలాంటి ఆపదలు ఉండకూడదు కొనసాగించాలని ఒక సూచన చేసింది అంటే ఇవన్నీ ఏమిటంటే ఏదైనా నిర్ణయం తీసుకుముందు ప్రజల నుంచి ఎలాంటి దాని యొక్క స్పందన ఉంటుందనేది అంచనా వేసుకోవాలి రాజకీయ నాయకులు అది ఇక్కడ జరగట్లా అంటే సొంత నిర్ణయాలకే ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు తప్పకుండా ప్రజల నుంచి దానికి అనుకూలమో వ్యతిరేకం జరుగుతూనే ఉంటుంది వ్యతిరేకత ఎక్కువ ఉన్నప్పుడు దాని గురించి మళ్ళీ ఆలోచించి మన సరిహద్దు రాష్ట్రాల అధ్యయేతలు అందరినీ పిలిచి ఒక ఆంధ్రప్రదేశ్కి రాకపోవడం అనేది కొంత ఆంధ్ర ప్రజలు బాధపడే విషయం కాదంటారా ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి దానివల్ల మనకు ఏమైనా ప్రయోజనం వచ్చిందా ఇప్పుడు ముఖ్యమంత్రులు వెళ్ళారు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రయోజనం వచ్చింది ఎలాంటి ప్రయోజనం మనకు అనిపించాలి కాకపోతే ఏంటంటే పొరుగు వాళ్ళకి ఎందుకు పిలిచారంటే కొన్ని వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి అమెరికాతో వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి తర్వాత నాన్ కాంట్రవర్షియల్గా ఉండాలి కాంట్రవర్షియల్ ఉన్న చోటకి వాళ్ళు ఇంటిమేట్ చేసి మళ్ళీ వాళ్ళు అక్కడేదో వాళ్ళ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతని మరింత పెద్ద చేసుకోవడం కానీ ఇంప్రెషన్స్ చదువుకోవడం కానీ ప్రభుత్వానికి ఇష్టం ఉండదు అందువల్ల ఇట్లా ఆలోచించి వాళ్ళు చేస్తుంటారు అనేది నా భావన రైట్ ఇదే విషయం మనం సాయి కృష్ణ గారు నడుదాం సాయి కృష్ణ గారు ఇది రాజకీయ పరంగా చూస్తారా మీరు ఈ వ్యాఖ్యల్ని లేకపోతే ఒక విధానపరమైన నిర్ణయంగా చూస్తారా ఎందుకంటే స్వయంగా ఒక మంత్రి చేసిన వ్యాఖ్యలు సరే ప్రతిపక్షం ఎలాగూ చేస్తున్న వ్యాఖ్యలు మీ పార్టీ వైఖరి ఏంటి మీ మీరు అసలు ఎలా అనుకుంటున్నారు ఎందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని సహజంగానే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ని విస్మరిస్తోంది అనే వ్యాఖ్యల్లో భాగంగా దీన్ని చూడాలా లేకపోతే కేసులు గట్రా అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రిని పిలవలేదు అనుకోవాలా లేకపోతే బలమైన నాయకుడిని ఎదగనీయకుండా చేయడానికి మీరు తీసుకున్నటువంటి నిర్ణయంగా చూడాలా ఎలా చూస్తారు మీరు ఫస్ట్ ఐఎమ్ సబ్జెక్ట్ సబ్జెక్టెడ్ టు కరెక్షన్ ఐ థింక్ ఆ రోజు జరిగిన సమావేశంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా లేరు సబ్జెక్టెడ్ టు కరెక్షన్ లేరు దేశంలో అతి పెద్ద రాష్ట్రం దాదాపు ఎనభై మంది పార్లమెంట్ సభ్యులను అందిస్తున్నటువంటి రాష్ట్రం అతి ఎక్కువ మంది జనాభా ఉన్నటువంటి సార్ ఇక్కడ మా సమస్య నేను రాష్ట్రాల ముఖ్యమంత్రిని పిలిచి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ముఖ్యమంత్రిని పిలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని పిలవలేదు సమస్య ఏం దృష్టి తీసుకురావాలనుకుంటున్నానంటే బలమైనటువంటి అనేటువంటి మాట మాడే మాట్లాడే ముందు భౌగోళికంగాన పార్లమెంటు సీట్ల ప్రకారమా ఓట్ల ప్రకారమా దేని ప్రకారం బలవంతులో మరి సెలవిచ్చిన మంత్రులు ఎవరు చెప్పాల్సి ఉంటుంది ఒకటేంటంటే ఇందాక త్రివిక్రమ్ గారు అన్న మాటతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను అనేక అవినీతి కేసుల్లో నిండా కూరుకుపోయి వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలతో ప్రత్యక్షంగా ఏ సంబంధాలు లేకుండా ఒంటెత్తుపోక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లో పలసనైపోయి ఈరోజు వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమంత్రిని బహుశా పిలిచేటువంటి అవసరం రాలేదు లేదా పిలిచి అనవసరమైనటువంటి కాంట్రవర్సీ చేయడం ఇష్టం లేదు రెండోటి రెండుకోటి ఏంటంటే ఇది రాష్ట్రాల మధ్యలోనూ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ట్రంప్ గారితో ఏర్పాటు చేసినటువంటి ఒక ఒక పర్యటన లేకపోతే ఒక సమావేశం కాదు ఇది భారత ప్రభుత్వము రాష్ట్రపతి దగ్గర ఇచ్చినటువంటి ఒక విందు సమావేశం అధికారిక అధికారికంగా చెయ్యి కలపడం తప్పితే ఇక్కడ ఒప్పందాల గురించి ద్వైపాక్షిక ఈ సంబంధాల గురించి పెట్టుబడుల గురించి పెట్టుబడులు ఆహ్వానించడానికి చూసేటట్టు అయితే ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని పిలిచి అక్కడ కూర్చోబెట్టాల్సి వస్తుంది విచ్ ఇస్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అంటే సాయి కృష్ణ గారు చూద్దాం అత్తగారు తిట్టినందుకు కాదు తోడికోటలు నవ్వినందుకు అన్నట్టుగా ఒరిస్సా ముఖ్యమంత్రిని పిలిచారు తమిళనాడు ముఖ్యమంత్రిని పిలిచారు కర్ణాటక ముఖ్యమంత్రిని పిలిచారు తెలంగాణ ముఖ్యమంత్రిని పిలిచారు మనకున్నటువంటి నాలుగు సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని పిలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని పిలవలేదు సహజంగానే ఆంధ్రప్రదేశ్ మీద భారతీయ జనతా పార్టీకి చిన్న చూపు ఉంది కాబట్టి పిలవలేదు అనేది ఒక వాదన ఇటు ప్రతిపక్షం తెలుగుదేశం ఒకప్పటి మీ మిత్రపక్షంగా ప్రస్తుతం అది ఎలా ఉందో తెలియనటువంటి ఒక అవస్థలో ఉన్నటువంటి పార్టీగా అక్కడ కేసులు ఉన్నాయి కాబట్టి పిలవలేదు అనేది వాళ్ళ వాదన అయితే మా నాయకుడు చాలా బలమైన నాయకుడు కాబట్టే భారతీయ జనతా పార్టీ ఎలివేట్ చేయడం ఇష్టం లేక పిలవలేదు అనేది వైసీపీ వాళ్ళ వాదన స్వయంగా మంత్రి గారే చెప్పారు ఒకటేంటంటే ప్రతిపక్షం ఏం మాట్లాడింది లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు ఏం మాట్లాడారనేది వాళ్ళ అంతర్గత విషయం వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవచ్చు ప్రాంతీయ పార్టీలుగా ఈ రాష్ట్రంలో వాళ్ళు ఏది మాట్లాడుకున్నా కూడా ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది రెండో పాయింట్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ చిన్న చూపు చూసింది అనేటువంటి వ్యాఖ్య సరైంది కాదు ఈ రాష్ట్రానికి గడిచిన ఐదు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏమి ఇచ్చిందో ఒక చట్టా విప్పడం మొదలు పెడితే ఇప్పుడు సామాయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాలు సాయంత్రం ఏడు గంటల యాభై ఐదు కూడా నేను చదివే చిట్టా సరిపోదు ఈ నేను పాయింట్ బై పాయింట్ ఏమి ఇచ్చిందో చెప్తాను విభజన చట్టాన్ని దగ్గర పెట్టుకునే చెప్తా ఏమి ఇచ్చాము ఏమి ద ఏ పూర్తయ్యే దశలో ఉన్నాయి ఏమి ప్రభుత్వం నిరాకరించింది ఏది ప్రభుత్వం తీసుకొని తీసుకోలేదని చెప్పింది మొత్తం చెప్పగలను కాబట్టి భారత ప్రభుత్వం భార నరేంద్ర మోదీ సాధ్యమైన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అనుక్షణం కట్టుబడింది ఇంక నేను చెప్పడం కాదు ఇంకోటి సాక్షాత్తు వాళ్ళ నాయకులే చెప్తారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన ప్రతిసారి అక్కడ అన్ని నరేంద్ర మోదీ గారికి చెప్పాము అమిత్ షా గారికి చెప్పే పర్యటన ఆయన తీసుకుంటున్నాము మాకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తోటి ఏ రకమైనటువంటి విభేదాలు లేవు అన్ని మేము చెప్పి చేస్తున్నాము వాళ్ళు మాకు మాకు అన్నిటికీ అనుకూలంగా ఉన్నారు సమర్థిస్తున్నారు అని మరి ఇప్పుడు ఎలా చెప్తున్నారండి ఈ మాట బలమైన నాయకుడు కాబట్టి ఆహ్వానించలేదని కాబట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి ఉంటాయి వాటికి ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం భారత ప్రభుత్వం ఒక లిస్ట్ తయారు చేసుకుని వాళ్ళని పిలిచి ఉండవచ్చు దీంట్లో భూతద్దం వేసి వెతికి మన రాష్ట్రము లేకపోతే ప్రాంతీయంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వలేదు అది మాకు అండ్ ఆనర్ అనుకునేటట్టయితే చేయగలిగినటువంటిది ఏమీ లేదు ప్రియారిటీస్ ప్రకారం పిలిచిన వాళ్ళలో ఆ లిస్ట్ ఆ ప్రియారిటీస్ బెంచ్ మార్క్ ఆయన చేరుకుంటున్నారు ట్రంప్ పర్యటన నుంచి మన నిన్న జరిగినటువంటి కీలకమైన మంత్రివర్గ సమావేశం కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు సరోగసి బిల్ టూ థౌజండ్ నైన్టీన్ లోక్సభలో ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభ దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించి కొన్ని సూచనలు చేసింది ఆ సూచనలు అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటూ నిన్న మంత్రివర్గం చేసినటువంటి ఒక కీలక నిర్ణయం మనం తీసుకోవచ్చు రవీంద్ర త్రివిక్రమ్ గారు ఈ సరోగసి బిల్ టూ థౌజండ్ నైన్టీన్కి సంబంధించి తీసుకున్న కీలక నిర్ణయాలపై మీ అభిప్రాయం ఏంటి ఒక న్యాయం స్వతహాగా మీరు న్యాయవాది కూడా కాబట్టి దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు సరోగసి అనేది ఒకప్పటికంటే ఇప్పుడు అవసరం ఎక్కువగా మనకు అనిపిస్తుంది సమాజంలో వచ్చినటువంటి మార్పులు ఎలా ఉన్నాయంటే సరోగసి యొక్క అవసరం పెరుగుతోంది అంటే మీరు నాకు మనం దాని గురించి కూడా మాట వచ్చింది అంటే అన్ని వర్గాలు కేవలం మ్యారేజ్ అయిన వాళ్ళే కాదు అన్మ్యారేడ్ ఉంటారు విడోస్ కూడా ఉంటారు వాళ్ళు కూడా సంతానం యొక్క అభిలాష ఉంటుంది అవసరం ఉంటుంది దీనికి సెలెక్ట్ కమిటీ చేసినటువంటి సవరణలు ఏదైతే ఉన్నాయో అవన్నీ వీటికి అనుకూలంగా ఉండడం అసలు బిల్లు తీసుకురావడానికి ఉన్న నేపథ్యం కూడా మనం చూసుకోవాలి అద్దె గర్భం అనేది పేదలకు బడుగు బలహీన వర్గాల వాళ్ళ యొక్క ఆర్థిక సామాజిక స్థితులని ఆసరాగా చేసుకొని కొంతమంది వాళ్ళ ఆరోగ్యంతో వాళ్ళ యొక్క అవసరాలతోటి చేస్తున్న ఒక వ్యాపార దృక్పథాన్ని నిరోధించే ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు సో వాటికి కొన్ని మార్పులు చెర్పులైతే చూశారు అసలు ఓవరాల్గా ఈ బిల్ పైన మీ అభిప్రాయం ఏంటి బిల్లు యొక్క అవసరం ఉంది ఎందుకంటే మనం బిల్లు తీసుకురాకపోయినా కూడా జరిగే జరుగుతున్నాయి కాబట్టి బిల్లు అనేది చట్టబద్ధం చేస్తుంది దాన్ని చట్టబద్ధం ఎప్పుడైతే చేస్తున్నారో ఏది అవాంఛనీయమో అది ఆపేస్తారు మీరు ఇంకోటి కూడా గమనిస్తే మీరు అన్నట్టుగా ఈ పేద వర్గాలు వీళ్ళందరూ కూడా వ్యాపార దృష్టితో వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటారు అనేది ఒక పార్శ్వం వాళ్ళు ఇదే కాదండి బ్లడ్ డొనేట్ చేసి కేవలం బతుకు తెరువు కోసం బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళు ఉన్నారు అట్లా మీరు గమనిస్తే యాసిడ్స్ భయంకరమైనటువంటి పారిశ్రమల్లో కేవలం జీవిక కోసం చేస్తున్న పేదవా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు పని చేస్తున్న పేదవారు ఉన్నారు ఇది మనం గమనిస్తే ఏంటంటే ఒక పారిశ్రమ మీద ఆధారపడి మనం దేన్ని నిర్ణయించుకోవడం అయితే ప్రజలు ఓవరాల్గా బ్రాడ్గా చూసుకుని ఎక్కువ మంది ప్రజలకి దానివల్ల ప్రయోజనాలు కలిగేట్టుగా అలాగే నష్టం కలగకుండా చూడాల్సిందిగా అతి తక్కువ సాయి కృష్ణ గారు ఈ అంశం మీద క్లుప్తంగా మీ అభిప్రాయం ఏంటి మీరు ఎలా చూస్తారు ఈ అంశాన్ని సమాజంలో పెరిగిపోతున్న ఈ సంతాన లేమిని ఒక రకంగా దీనికి ఒక చట్టబద్ధమైనటువంటి పరిష్కారం చూపించే దశలో ఈ బిల్లు ఉందనేది భావించాలి అన్ని వర్గాల అభ్యున్నతిని అన్ని వర్గాలకు ఉన్నటువంటి సమస్యలని అన్ని వర్గాలకు దీని ద్వారా ఎదురవబోయేటువంటి ఛాలెంజెస్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్నిటినీ హ్యాండిల్ చేసే పద్ధతిలోనే ఈ బిల్లు రూపొందించబడింది సాంప్రదాయాలు ఒకవైపు ఉంటాయి అలాగే మారుతున్న కాల పరిస్థితులు ఒకవైపు ఉన్నాయి సంతాన లేవనేది ఈ తరంలో ఈ ప్రస్తుత కాలంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రతిపెద్ద సమస్య ఏ దేశమైనా ప్రజలతోటి నిర్మించబడి ఉంటుంది ఆ ప్రజల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రజా సంతతిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రపంచంలో మనం అటువంటి ఒక మానవ వనరులను ఉత్పత్తి చేస్తూ ఒక సరైనటువంటి ఒక మనిషి మానవీయ విలువలతోటి కూడిన సమాజాన్ని తయారు చేసే భాగంలో తరువాత తరాన్ని మనం సృష్టించుకోవాలి కాబట్టి ఇటువంటి చెప్పారు మానవీయ విలువలను కాపాడుకోవడం చాలా ముఖ్యమైనటువంటి కానీ ఇక్కడ అంతర్గతంగా ఒక్క అంశాన్ని కూడా మనం గమనించాలండి ఎందుకంటే మనకి సమయం అయిపోయింది కాబట్టి ఆ చర్చించే అంశంలోకి నేను పోవట్లేదు ఆ రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపించి అక్కడ చేసిన సూచనల్ని ఎటువంటి భేషజాలకు పోకుండా అక్కడ ఉన్నటువంటి మెరిట్స్ని తీసుకోవడం అనేది కేంద్ర మంత్రివర్గం తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన చర్యగా తీసుకోవచ్చు సో ఈ ఈ అద్భుతమైన పార్లమెంటరీ ప్రాక్టీసెస్ని రాష్ట్రాలకు కూడా పాటిస్తే కొన్ని వివాదాలకు అసలు ఫుల్ స్టాప్ పెట్టినట్టు అవుతుంది కొన్ని లేని వివాదాలని సృష్టించకుండా అవుతుంది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు ఈరోజు చేస్తున్నటువంటి సూచన ఏదైనా థ్యాంక్ యూ సో మచ్ సాయి కృష్ణ గారు రవీంద్ర త్రివిక్రమ్ గారు వచ్చి మీ అభిప్రాయాలు మాత్ర పంచుకున్నందుకు ఇది వాటి కరెంట్ అఫైర్స్ కార్యక్రమం మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం నమస్తే